హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. నా గురించి చెప్తున్నా అని నన్ను పెద్ద సెలబ్రిటీ అనుకోవద్దు. నేను మీలాగే ఒక కామన్ మ్యాన్. కానీ నా జీవితంలో జరిగిన ఒక టర్నింగ్ పాయింట్ని మీతో షేర్ చేసుకోవాలి. ఎక్కడికరా? ఓ, డ్యూటీకా? వెళ్ళు వెళ్ళు. ఎరా, జాబ్ వచ్చిందా? బాగాలేదు. వస్తే ఆనందం, కానీ రాకపోతే మామూలేగా. అయినా వాళ్ళందరూ నీకు ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఉంటుంది దుక్కుతుంట బాబు. ఈడు మారడ్ర. నా నాలుగేళ్ళ బీటెక్ కంప్లీట్ అయ్యి 4 ఏళ్ళు అయింది. ఇంతవరకు ఒక జాబ్ కూడా రాలేదు. ఈయనకి కొన్ని 100,000 మంది వెళ్ళిపోతున్నారు, కానీ 1,000 మందిలోనే జాబ్ వస్తున్నాయి. ఇంతమందికి జాబ్ ఇవ్వలేని కంప్లీస్ అయినప్పుడు ఆయన్ని కాలేజీలో ఎందుకు? అయినా ఈ సొసైటీని అనడం తప్పు, ఎవరి స్వార్థం వాడదే కదా. జాబ్ వస్తుందా రాదా? ఎరా, జాబ్ వచ్చిందా? రాలేదు. ఇన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నావు, ఒకటి రాలేదు. అసలు నువ్వు ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నావు లేదా? నేను వెళ్ళిన ప్రతిసారి ఆల్ ది బెస్ట్ చెప్పి తెప్పించుకుంటే ఎలా వస్తుంది? నేను ఆల్ ది బెస్ట్ చెప్పడం వల్ల నీకు జాబ్ రావడం లేదా? అలా నేను అనలేదు. మనం అన్న నాకు అర్థమేంటి? అది నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. రే, ఎత్తెట్టి అయింది, వచ్చి డిన్నర్ చేయి. నాకు ఆకలిగా లేదు, నువ్వు తినే.
ఏంట్రా ఏం చేస్తున్నావు? నేను మా ఊరెళ్ళిపోతాను. నీకు ఇంకా జాబ్ రాలేదు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? అడుక్కు తింటాను, నన్ను వదిలే. మరి నీ జాబ్ సంగతి బిహారు, ఎక్కడుండి జాబ్ కోసం ట్రై చేసిన బదులు మా ఊరు వెళ్ళి అడుక్కోవడం బెటర్, కనీసం చిల్లరనే వస్తుంది. ఒకసారి నేను చెప్పేది విను, మా ఆఫీస్కి వచ్చి ఒకసారి ట్రై చేయి, ఈసారి కూడా రాకపోతే నేనే పంపిస్తా, సరేనా? సరే అనిల్, నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, నువ్వు కరెక్ట్ టెన్ ఆఫీస్కి వచ్చాయి. అనిల్, నాకు ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పాలనే ఉంది, కానీ చెప్పను. నా నోరు దగ్గరం కానీ నా మనసు కాదురా, నేను ఎప్పుడు నా ఫ్రెండ్ మంచి కోసం ఆలోచిస్తాను. ఆల్ ద సారీ, 10:30 మర్చిపోకు. ఏంటి? ఒక 5 రూపీస్ ఎంత ఇస్తావా? లేవు, ఫస్ట్కి వెళ్ళు. సార్, నా పర్స్ పోయింది ఏమైనా చూసారా? సార్, నా పర్స్ పోయింది ఏమైనా చూసారా? వస్తుందని హోకున్న జాబ్కి టైంకి వెళ్ళలేకపోతున్నా. ఛా, ఎలాగైనా సరే ఆఫీస్కి వెళ్ళాలి. సార్, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నా పర్స్ పోయింది, 50 రూపీస్ ఉంటే ఇస్తారా? ఏం, ఈ మధ్య నెల కూడా అడుక్కుంటున్నారా? ఇంటర్వ్యూలో ప్రెగ్నెంట్ అని చెప్పడం, మేము జాలిపడి మనీ ఇవ్వడం, మీరు బాడీకి మందు కొట్టడం. అబ్బా, ఈ మధ్యలో బ్యాంకింగ్లో కూడా బాగా అప్డేట్ అయ్యారు. అన్నయ్య, ఇటు చూడు, నాది ఇలాంటి పరిస్థితి, నన్ను కెలక్కు, వెళ్ళు. అది కాదన్నయ్య, నిన్ను చూస్తుంటే ఎందుకో బాధపడుతున్నావు అనిపిస్తుంది. నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఇదిగో అన్నయ్య, ఈ డబ్బులు నీకు ఉపయోగపడతాయి, తీసుకో అన్నయ్య, నేను మళ్ళీ సంపాదించుకోగలను. ఆ క్షణం నాకు అనిపించింది, అంత చిన్న పాపకి తను మళ్ళీ సంపాదించగలనన్న నమ్మకం ఉంటే మరి మనం ఇంత చదువు, ఇంత తెలివి మరి మనకెంత ఉండాలి? ఆ సంకల్పంతోనే ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఎరా, జాబ్ వచ్చిందా? వచ్చిందిరా విహార్, నాకు జాబ్ రావడం కారణం ఒకరు నువ్వైతే ఇంకొకరు వేరే వాళ్ళు ఉన్నారా? ఎవరు రావాలి? అది ఇప్పుడు వస్తున్నారా?
అన్నయ్య పక్కకు వెళ్ళ. బ్రదర్, మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది. వీలైతే సాయం చేయి, లేకపోతే మానే అంతేగాని తోసేయకు. సారీ భయ్యా. మీ అమ్మా నాన్న ఎవర్రా? నాకు అమ్మా నాన్న లేరు అన్నయ్య. ఆకలిస్తుంది. మన లైఫ్లో ఎవరినైనా మర్చిపోవచ్చు, కానీ మన లైఫ్ టర్న్ అవ్వడానికి కారణమైన వాళ్ళని మన ఊపిరి ఆగే వరకు మర్చిపోకూడదు. వీలైతే వాళ్ళతో ఉండిపోవాలి.